Hello guys, welcome back to my channel. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? మన గుంటూరు జిల్లాలో ఉన్న ఈ ఉండవల్లి కేవ్స్ గురించి. ఇది మన విజయవాడ సిటీ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మరియు గుంటూరు సిటీ నుంచి 22 కిలోమీటర్లో ఉంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 25 రూపీస్ 25 రూపాయలు అండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to 5:30 PM. సో స్టార్టింగ్ వ్యూ అయితే ఇదన్నమాట. ఇది మొత్తం మనకి 4 అంతస్తులుగా కనిపిస్తుంది. చూసారా, చుట్టూ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అన్నమాట. పార్క్ ఉంది, బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇది ఫస్ట్ కింద మొదటి అంతస్తు అన్నమాట. ఇది చూస్తే ఎక్కడైనా కూడా గుహాలయాలు కనిపిస్తాయి మనకి. చిన్న చిన్న గదుల్లా నిర్మించారు. అండ్ ఇది వచ్చేసి 7th సెంచురీలో 7వ శతాబ్దంలో నిర్మించారని అంటున్నారు. లోపలైతే ఇలా ఉంది, చిన్న చిన్న రూమ్స్ కింద కట్టారు. ఇవన్నీ స్తంభాలు అన్నమాట. ఇదంతా కూడా ఒకటే కొండరాయిని చెక్కారంట. తర్వాత బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉంది. ఇది రెయినీ సీజన్ కాబట్టి వాటర్ అంతా అక్కడ స్టాక్ ఉండిపోయింది అన్నమాట రాళ్ళల్లో. చుట్టుపక్కల చూసారా, మొత్తం పొలాలు, చాలా బాగుంది గ్రీనరీ. కానీ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం లేదు, ఎండ లేదు, మబ్బుగా మంచి చల్లని ఎయిర్తో చాలా బాగుంది అన్నమాట వాతావరణం. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కి 1st ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఈ గుహాలయాలు వచ్చి గుప్తుల కాలం నాటిదంట. అంటే ఇదంతా కూడా గుప్తుల శిల్పకళ అని చెప్పొచ్చు, ఇంత గొప్ప శిల్పకళ. అండ్ అప్పట్లో ఇది అనంత పద్మనాభ స్వామి వారికి అండ్ నరసింహస్వామి వారికి అంకితం చేశారంట ఈ గుహాలయాలని. తర్వాత రాను రాను మన బౌద్ధులు, సన్యాసులు వీటిని రెస్ట్ రూమ్స్గా, విశ్రాంతి గదులుగా వినియోగించేవారంట ఈ గుహలని. సో ఇప్పుడైతే మనం 1st ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ ఇలాంటి కొన్ని కొన్ని రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటిని లాక్ చేసి ఉంచారు. లోపల చూస్తే ఏం లేదు, ఖాళీగానే ఉంది. అప్పట్లో మరి ఏముండేవో తెలీదు. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ముందుకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వినాయకుడు కనిపిస్తారనమాట. ఎంత అందంగా ఉన్నారో కదా, అంత అందంగా చెక్కారు వినాయకుడిని. ఇక్కడ చాలామంది కానుకలు, పువ్వులు వేసి వినాయకుడిని అయితే దర్శించుకుంటున్నారు. అండ్ ఈ రూమ్ కూడా లాక్ చేసి ఉంది, లోపలైతే ఖాళీగానే ఉంది. మన లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇలా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెక్కారనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇది. ఎటు చూసినా కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మా బుడ్డోడైతే ఇక్కడ పైకి ఎక్కి దేవుడికి దండం పెట్టుకునే వరకు కూడా ఊరుకోలేదన్నమాట. దేవుడికి కానుక చెల్లించి దండం పెట్టుకుంటే కానీ కిందకి రాలేదు. తర్వాత ఇది 1st ఫ్లోర్ నుంచి మేము 2nd ఫ్లోర్లోకి వచ్చాము. 1st ఫ్లోర్ మిడిల్ నుంచి స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కి 2nd ఫ్లోర్లోకి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక అద్భుతం అయితే కనిపిస్తుంది. ఎంత కన్నుల విందుగా ఉంటుందో చూడడానికి. అసలు 2nd ఫ్లోర్లో ఇలా రాగానే మనకి పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి వారు శయనిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది కూడా
ఆ కొండలోనే మలిచారంట. వేరేగా తెచ్చి ఎక్కడ చేసి పెట్టిన విగ్రహం కాదు ఇది. ఆ ఒక కొండనే ఇన్ని రకాలుగా మలిచారు, ఇన్ని విగ్రహాలుగా గుహాలయాలుగా మలిచారు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికైనా ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. అంత బాగున్నారనమాట, చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సింహం, మునీశ్వరుల విగ్రహాలు, ఇలా రకరకాల విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కారనమాట. ఇది కూడా కొండలోనే చెక్కారా లేదంటే సెపరేట్గా చేసి ఇక్కడ పెట్టారా అనేది అయితే నాకు తెలియలేదు. ఎందుకంటే కొత్తగా కొంచెం, అంటే వెనక కట్టడాల కంటే ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు. కానీ చాలా బాగున్నాయి. ఇలాంతా తపస్సు చేస్తున్నట్టుగా అయితే పెట్టారనమాట. ఇది నాలుగో అంతస్తు కూడా ఉంది కానీ దానికైతే ఎంట్రీ లేదు, క్లోజ్ చేసేసారు. ఈ గుహాలయాలు విజిట్ చేయడం అయిపోయిన తర్వాత మేమైతే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి రైట్ సైడ్కి రాగానే మొత్తం అంతా పార్క్ టైప్లో కట్టారనమాట. ఎంత బాగుందో అసలు చూడడానికి. మంచి ప్లేస్, మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా కూడా అందరికీ నచ్చుతుంది. మొత్తం ఆ స్టెప్స్ కూడా దిగి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, పెద్ద మర్రి చెట్టు అనమాట, ఊడల మర్రి చెట్టు. చాలాసేపు ఆ చెట్టు కింద అయితే కూర్చొని కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని మేమైతే చివరికి బయలుదేరాము. అక్కడి నుంచి అయితే అసలు రావాలని అనిపించలేదు నాకు. మేము వెళ్ళిన రోజు వాతావరణం కూడా అంత బాగుంది అనమాట, అంత చల్ల గాలితో నిండిపోయింది. సో ఫైనల్లీ మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్, తప్పకుండా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.